అలహదుల్లాహ వసలాతు వస్లాం అల రసు ప్రేవేక్షకులారా మీ అందరికిన ఇస్లామి అభివాదం అస్లాకం వరహమల్లాహి వు నేటి మనాంశం భార్యాభర్తల భర్తల హక్కులు అల్లాహురా విధంగా సెలవిస్తున్నాడు అలైహిన్న బిల్ సాధారణంగా స్త్రీలపై పురుషులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో న్యాయపరంగా పురుషులపై స్త్రీలకు కూడా అలాంటి హక్కులే ఉన్నాయి కుటుంబ కలహాలు సామాజిక సమస్యగా నేడు మారుతున్నాయి చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు కూర్చొని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకునే అవకాశాలున్న పట్టింపులకు పోయి దూరం అవుతున్నారు మనస్పర్ధలు అపోహలతో మొదలైన విభేదాలే విడిపోయేంతటి అగాధాన్ని సృష్టిస్తున్నాయి మానవ సంబంధాలను దూరం చేస్తున్నాయి ఎవ్వరూ తగ్గడం లేదు జీవితం యాంత్రికంగా మారిపోయింది సమయానికి వంట చేయలేదని భర్త ఇంటికి కావలసిన సామాగ్రి తేవడం లేదని భార్య తన మాట వినడం లేదని భర్త మద్యం సేవిస్తున్నాడని భార్య తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తుందని భర్త తనను పట్టించుకోవడం లేదని భార్య ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం కుటుంబాల్లో సాధారణంగా మారిపోయింది ఈ సమస్యలన్నీ చాలా చిన్నవి వీటిని పరిష్కరించుకునే అవకాశాలు చాలా ఎక్కువ కానీ ఎవ్వరూ తగ్గడం లేదు ఫలితంగా గొడవలు పెంచుకుంటున్నారు ఇద్దరి మధ్య తెలెత్తిన విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా ఎవరికి వారుగా ఇరుగు పొరుగు వారికి చెప్పుకొని రోడ్డున పడుతున్నారు చెప్పుడు మాటలతో దూరమై పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు ఒక్కసారి గృహహింస ఒక్కోసారి వరకట్న వేధింపుల వంటి కేసుల వరకు వెళుతున్నాయి ఇవి వారి మధ్య మరింత దూరాన్ని పెంచుతున్నాయి దాంపత్య జీవితం అంటే హక్కుల పోరాటం కాదు భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న చిన్న చిన్న గొడవలను పరిష్కరించుకోవడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగవచ్చు కానీ చాలామంది పంతాలు పట్టింపులకు వెళ్ళి వీధిన పడుతున్నారు చాలా వరకు ఎవరో ఒకరు తగ్గితే సర్దుకుపోయే అవకాశం ఉన్నా ఇద్దరు తప్పు నీదంటే తప్పు నీదంటూ ఒకరినొకరు గొడవపడుతున్నారు ఫలితంగా ఇబ్బందుల పాలై సమాజంలోనూ చులకనవుతున్నారు అర్థం చేసుకుంటే జీవితం అన్యోన్యంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం నేడు ఉంది దానికి పనికొచ్చే విషయాల్లో భర్త బాధ్యతలు పురుషుడు వివాహ సందర్భంలో ఏదైనా కారణం వల్ల మహర్ చెల్లించకపోతే వివాహం తర్వాత వీలైనంత త్వరగా మహర్ చెల్లించాలి ఇది భర్త నెరవేర్చవలసిన మొదటి బాధ్యత తర్వాత అతను తన స్తోమతను బట్టి ఆమె పోషణ ఖర్చులు భరించాలి భర్త ఈ పోషణ బాధ్యత నుండి ఎట్టి పరిస్థితిలోనూ భార్యా పిల్లల పోషణ బాధ్యత ధనికుడు తన ఆర్థిక స్తోమతను బట్టి ఈ పోషణ ఖర్చులు భరించాలి తక్కువ ఉపాధి ఇవ్వబడిన పేదవాడు అల్లాహ తనకిచ్చిన దాని నుండే ఎంతో కొంత ఖర్చు పెట్టాలి దైవ ప్రవక్త సలల్లాహు అలైస్లం వారు చెప్పిన మాట మనిషి తన భార్య పిల్లల కోసం ఖర్చు చేసే దీనార్ అంటే డబ్బు జిహాద్ వాహనం కోసం ఖర్చు చేసే దీనార్ దైవ మార్గంలో తన సహచరుల కోసం ఖర్చు చేసే దీనార్ ఈ మూడింటిలో అన్నిటికంటే ఎంతో శ్రేష్టమైనది తన ఇంటి వారి కోసం ఖర్చు చేసింది మీరు దైవ ప్రసన్నత కోసం ఏ పని చేసినా దాని పుణ్యఫలం మీకు తప్పకుండా లభిస్తుంది చివరికి మీరు మీ భార్య నోటికి ఒక అన్నం ముద్ద అందించిన దాని పుణ్యం పుణ్యం కూడా మీకు లభిస్తుంది అని ప్రవక్త సదస్యం వారు సెలవిచ్చారు అలాగే ఒక ముస్లిం పుణ్యఫలాపేక్షతో తన భార్య పిల్లల కోసం ఖర్చు పెడుతుంటే అదంతా అతని పాలిట దానం అంటే సదకా చేసే పుణ్యంతో సమానం అవుతుంది అని వేరొక సందర్భంలో తెలియజేశారు భర్త తన భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడంలో పిసినారితనం వహిస్తే భార్యకు భర్త అనుమతి లేకుండా తన పిల్లల కోసం సరిపడేంత డబ్బు తీసుకునే హక్కు ఉంది అని ఇస్లాం చెప్తుంది కనుక హరత్ అబూ సుఫియాన్ రది గారు భార్య హరత్ హిందా ఓసారి ప్రవత అసలు అల్లాహుస్లం వారి సన్నిధికి వచ్చి నా భర్త చాలా పీనాసి మనిషి నా పిల్లల పోషణకు సరిపడే అంతటి డబ్బును ఆయన సంతోషంగా ఇవ్వడు మరి నేను ఆయన డబ్బు నుంచి కొంత తీసుకుని నా పిల్లలకు అన్నపానీయాలు సమకూర్చుకోవచ్చా అని అడిగినప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం నీకు నీ పిల్లలకు సరిపడేంతటి డబ్బు తీసుకుంటూ ఉండు అని అందులో తప్పు లేదు అని ప్రవక్త సలహం వారు సెలవిచ్చారు అలాగే ఒక అతను దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లంను ఉద్దేశించి మా మీద భార్యకు ఉన్న హక్కు ఏమిటి అని అడిగారు దానికి దేవపర్వత సలహాహు అలహివసలం నీవు తిన తినగలిగే ఆహారం ఆమెకు పెట్టాలి నీవు ధరించగలిగే వస్త్రాలే ఆమెకు నువ్వు తొడిగించాలి నీ పట్ల అవిధేయతకు పాల్పడినప్పుడు నీవు ఆమె ముఖంపై కొట్టకూడదు ఇంట్లో తప్ప మరెక్కడ ఆమెను వదిలిపెట్టకూడదు అని పర్వత సలహో మారు సెలవిచ్చారు పర్యవేక్షకుల ఇస్లాం దృష్టిలో మంచి భర్త ఎవరు అంటే దైవప్రవక్త సలహు అలి వసల్లం వారు ఒకసారి మంచి భర్తను గురించి తెలియజే చెప్పిన మాట తన భార్య కోసం ఉత్తముడైన వాడే మీలో ఉత్తముడు నేను నా భార్యల విషయంలో ఉత్తమ ప్రవర్తన కలిగిన వాడన్నాడు దైవ ప్రవక్త వేరొక సందర్భంలో మహిళల హక్కుల్ని గురించి ప్రస్తావిస్తూ గుర్తుంచుకోండి స్త్రీలకు అన్న వస్త్రాలు ఇవ్వడంలో వారి పట్ల మంచిగా మసులుకోండి ఇది మీ మీద స్త్రీలకున్న హక్కు అని తాకీదు చేశారు ఒక హదీసులో దైవప్రవక్త సలహల్ వారు ఇలా సెలవిచ్చారు ఎవరు తన భార్య పిల్లల విషయంలో మంచివాడో అతనే మీలో మంచివాడు నేను కూడా నా భార్య పిల్లల విషయంలో మంచివాడిని మీలో ఉత్తముడు నని ప్రవక్త సలహా వారు సెలవిచ్చారు వేరొక ఉల్లేఖనంలో దైవప్రవ సలహా వారు చెప్పిన మాట విశ్వాసులలో అందరికన్నా ఎక్కువ గుణవంతుడే పరిపూర్ణ విశ్వాసి అలాగే మీ భార్యల పట్ల మంచివాడే మీలో అందరికన్నా శ్రేష్ఠుడు మొగుళ్లను కొంగులకు కట్టుకొని వాళ్ల చేత ధర్మ వ్యతిరేక పనులు చేయించుకునే భార్యలు కూడా ఉంటారు పెళ్ళామె బెల్లం అనుకునే అనుకొని ఆమె చెప్పిన ప్రతీ విషయానికి తలూపితే ఇహలోకం సంగతి అలా ఉంచితే పరలోకంలో మాత్రం భర్త ఘోరంగా నష్టపోతాడు అలాంటి భార్యల పట్ల భర్తలు జాగ్రత్తగా మసలుకోవాలి భార్యా విధేయులైన భర్తలను గురించి ప్రవక్త ముహమ్మద్ సల్ల అలై వసలం చెప్పిన మాట భార్యలకు విధేయులయ్యే భర్తలు నాశనమవుగా నాశనమవుతారు ఎంత మంచి భార్య భర్తలైనా ఏవో కొన్ని బలహీనతలు అనేవి ఉండటం అనేది సహజం బలహీనతలు లేని మానవులు ఎవ్వరు ఉండరు స్త్రీ పురుషులు వివాహ బంధం ద్వారా ఏకమైనప్పుడు వారు పరస్పరం ఒకరి బలహీనతలను మరొకరు ఉపేక్షిస్తూ ఒకరి హక్కుల్ని మరొకరు గౌరవిస్తూ వీలైనంత వరకు అన్యోన్యంగా సంసారం చేయడానికి కృషి చేయాలి ఇక భార్య బాధ్యతలను తీసుకున్నట్లయితే భర్తల ఇళ్ళలు మన హక్కులేమిటి అని అడగడం కన్నా భార్యలుగా మన బాధ్యతలు ఏమిటి అని ఆలోచించడమే మహిళలకు శ్రేయస్కరం బాధ్యతలను విస్మరించి హక్కులను డిమాండు చేయడం అర్ధరహితం శీలవతి అయిన భార్యను గురించి అల్లాహ్ ఖురాన్లో ఇలా ప్రస్తావిస్తున్నాడు అర్జాలు కవ్వాము నిసా బిమా ఫద్దలల్లాహ్ అల్లా స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యతను ప్రసాదించడం వల్ల పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చు పెట్టు పెడుతున్నందువల్ల పురుషులు స్త్రీలపై వ్యవహారకర్తలు అవుతారు కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భర్తలకు విధేయత చూపుతూ వారి కనుసన్నలలో నడుచుకుంటారు కృతజ్ఞత ధిక్కారాలు ఎంతో నష్టదాయకం ఒకసారి కొందరు స్త్రీలను సంబోధిస్తూ చెప్పిన మాట మహిళల్లారా మేలు చేసిన వారికి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండండి మీలో ఎవరైనా ఒకరు తమ తల్లిదండ్రుల దగ్గర కాలం గడుపుతూ ఉంటారు తర్వాత అల్లాహ్ ఆమెకు భర్తను అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ఆమెకు సంతాన భాగ్యం కూడా కలిగిస్తాడు కానీ ఎప్పుడైనా భర్తతో ఏదైనా చిన్న గొడవ వస్తే చాలు నీ వల్ల ఎప్పుడు సుఖపడ్డానని అంటారు స్త్రీలు లోగడ చేసిన మేళ్ళన్నిటినీ మర్చిపోయి భర్తలు తమ అవసరాలన్నీ తీరుస్తున్నా ఎప్పుడైనా ఏదైనా విషయంలో కాసింత వెలితి కనిపిస్తే గతంలో చేసిన ఉపకారాలన్నీ మరిచిపోయి భర్తను తెగడటం స్త్రీలలోని ఓ బలహీనత ఈ బలహీనత వారి సత్కార్యాలను హరించే ప్రమాదం ఉంది అందువల్ల స్త్రీలు తమకు భర్త చేసిన గత ఉపకారాలు దృష్టిలో పెట్టుకొని సర్దుకుపోవాలి దైవప్రవసం వారు ఉన్నారు రెండు రకాల మనుషులు ఉన్నారు వారు చేసే నమాజులు వారి శిరస్సుల ఎత్తుకు మించి కూడా పైకి పోలేవు ఒకటి తన యజమానిని వదిలి పారిపోయి తిరిగి రాని బానిస చేసే నమాజు రెండు తన భర్త ఆజ్ఞలను ధిక్కరించి ఇక ఎన్నటికీ దారికి రాని భార్య చేసే నమాజు అభిమానమిత్తులారా సాష్టాంగ ప్రణామం అల్లాహక్కు మాత్రమే మానవులు తమ తోటి మానవులతో సహా ఏ సృష్టితానికి కూడా సాష్టాంగ ప్రణామం చేయకూడదు అలాంటి సాష్టాంగ ప్రణామ విషయంలో దయపురత సలల్లాహు వసల్లం వారు మరో దృక్కోణంలో ఏం చెప్పారుగా కాస్త గమనించండి ఆరాధనకు సాష్టాంగ ప్రణామానికి అల్లాహ్ మాత్రమే అరుడు ఆయన ముందు తప్ప మరెవరి ముందు మోకరిల్లడాన్ని దానికి అనుమతి లేదు ఏదైనా అనుమతి ఏదైనా అల్లాహ్ తరఫు నుంచి ఇచ్చి ఉంటే మొట్టమొదట భర్తకు సాష్టాంగ పడమని భార్యకు ఆదేశం వచ్చి ఉండేదని ప్రతశం వారు సెలవిచ్చారు వేరొక సందర్భంలో నా ప్రాణం ఎవరి ఆధీనంలోనైతే ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షిగా చెబుతున్నాను ఏ స్త్రీ అయినా తన భర్త హక్కుల్ని నెరవేర్చనంత వరకు ఆమె తన ప్రభు హక్కుల్ని కూడా నెరవేర్చనట్లే ఇంకో సందర్భం ఆయన చెప్పిన మాట భర్త హక్కుల్ని నెరవేర్చనంత వరకు ఏ స్త్రీ కూడా విశ్వాసంలోని మాధుర్యాన్ని ఆస్వాదించజాలదు దయప్రవక్త సలహు అలై హుసలం ఇలా కూడా అన్నారు మీపై మీ స్త్రీల హక్కులు ఉన్నాయి మీ స్త్రీలపై మీ హక్కులు ఉన్నాయి మీపై మీ స్త్రీలకున్న హక్కులు మీరు వారి పట్ల మంచిగా ప్రవర్తించండి అన్న వస్త్రాలు ఇవ్వడంలో కొరత రానివ్వకండి మీ స్త్రీలపై మీకున్న హక్కులు వారు మీ పడకలపై ఇతర పురుషులు ఎవరిని పడుకోనియకూడదు మీ అనుమతి లేకుండా ఇతరులెవరిని మీ ఇంట్లోకి రానియకూడదు ఇస్లాం దృష్టిలో ఉత్తమ గృహిణి ఎవరు అంటే భర్త పట్ట భార్య విధేయత కలిగి ఉండాలి దీని గురించి ప్రవక్త సలహా వారు చెప్పిన మాట ఉత్తమ స్త్రీ అంటే నీ ఆమెను చూడగానే నీ మనస్సు సంతోషంతో పొంగిపోవాలి నీవు ఆదేశించిన వెంటనే ఆమె నీకు విధేయురాలవ్వాలి నీవు ఆమె దగ్గరకు ఆమె దగ్గర లేనప్పుడు నీ హక్కులైన నీ ఆస్తిని నీ శీలాన్ని ఆమె కాపాడుకోవాలి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి భర్త ఏ ఆజ్ఞ ఇచ్చినా అది ఇస్లాం పరిధిలోనే ఉండాలి ఇస్లాంకు విరుద్ధమైన పనులు చేయమని ఆదేశిస్తే ఆమె తన భర్త ఆదేశాన్ని పాటించనవసరం లేదు పైగా అలాంటి ఇస్లాం వ్యతిరేకమైన ఆదేశాన్ని పాటించడం వల్ల ఆమెకు తన కర్మల చిట్టాలో పాపమే వచ్చి చేరుతుంది భర్త ఇస్లాం స్వభావానికి అనుకూలమైన ఆదేశం ఇచ్చినప్పుడు దాన్ని పాటిస్తే వాస్తవానికి ఆమె పరోక్షంగా అల్లాహ్ ఆదేశాన్ని శిరసా వహించినట్లే అవుతుంది అర్వాత ఆషా రజ అల్లాహ్ గారి కథనం నేను యార్ అసలు స్త్రీ మీద అందరికంటే ఎక్కువ హక్కు ఎవరికి ఉంటుంది అని అడిగాను దానికి ఆయన ఆమె భర్తకు ఉంటుంది అని సెలవిచ్చారు మళ్ళీ నేను పురుషుని మీద అందరికంటే ఎక్కువ హక్కు ఎవరికి ఉంటుంది అని ప్రశ్నించాను దానికి ఆయన అతని తల్లికి ఉంటుంది అని హితవు పలికారు దైవభీతి పరాయణు పరాయణురాలైన పతివ్రత పాటించాల్సిన విధులేమిటో పై సూక్తుల్లో వచ్చాయి అంతేకాదు కుటుంబ వ్యవస్థ ఏకాంతాన్ని చక్కదిద్ది పటిష్టమైన పునాదులను ఏర్పరిచే విషయాలపై సైతం శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా మసులుకోవలసి ఉంటుంది అప్పుడే ఆమె ఇల్లు స్వర్గధామమై సుఖ సంతోషాలతోటి అలరారుతుంది ఇంటిని స్వర్గసీమగా తీర్చిదిద్దుకోవడానికి పాటించాల్సిన ఈ విషయాల్ని మనం గమనించాలి స్త్రీలకు కొన్ని ముఖ్యమైన ఇష్టం లేని పనిని మనం ఎప్పటికీ మనం అనేది ఆదేశించకూడదు అలాగే భర్త ఇష్టపడని యొక్క వ్యక్తుల్ని ఇంటిలోకి రానియకూడదు అలాగే భర్త తరపున బంధువుల్ని ఆదరించడంలో ఎలాంటి లోపం అనేది రానివ్వకూడదు వారికి ఆతిథ్యం ఇవ్వాల్సి వస్తే అది భార్యగా తన కర్తవ్యమని భావించి ఉదార బుద్ధితోటి ఇవ్వాలి అంతేగాని మీ మేనత్త వస్తే అది చేశా మీ బాబాయి వస్తే ఇది చేశా అంటూ చేసిన మేలును గురించి భర్త ముందు గొప్పలు చెప్పుకోవడం అనేది మంచిది కాదు అదేవిధంగా భర్త తల్లిదండ్రుల్ని తన తల్లిదండ్రులుగా భావించి వారి పట్ల గౌరవ మర్యాదలతోటి ప్రవర్తించాలి భర్త తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన బాధ్యత భార్య మీద లేకపోయినా భర్త ప్రేమానురాగాలను దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళుగా గౌరవనీయులుగా భావిస్తూ వారిని సేవించుకోవాలి ఈ విధంగా భర్త తల్లిదండ్రులకు సేవ చేస్తే వారి దగ్గర భార్య గౌరవం ఇంకా పెరుగుతుంది వారు కోడల్ని సొంత కూతురులా ప్రేమిస్తారు కూడా దీనివల్ల స్వయంగా భర్త కూడా భార్యను గౌరవ దృష్టితో చూస్తాడు భర్త ప్రేమ కోసం అతని తల్లిదండ్రులని తన తల్లిదండ్రులుగా భావించి సేవ చేసే ఇల్లాలు అల్లాహ్ దృష్టిలో కూడా ఉత్తమ గృహిణిగా పరిగణించబడుతుంది కనుక మిత్రులారా ఏ హక్కులైతే భర్తల మీద ఉన్నాయో ఆ హక్కుల్ని భర్త నెరవేర్చాలి మరే హక్కులైతే భార్య మీద ఉన్నాయో ఆ యొక్క హక్కుల్ని ఆ బాధ్యతల్ని భార్య కూడా నిర్వర్తించాలి ఇలా వారు సర్దుకుపోతూ వండుకుని అర్థం చేసుకుంటూ జీవించినట్లయితే వారి జీవితం సుఖవంతం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అలానే చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము అలైకుం లేకుంహతుల్లాహి వబర్కా